హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రేపు ఆగస్టు 15వ తారీఖు. అయితే మనం ఆ స్వాతంత్ర వేడుకలను చాలా ఘనంగా చేసుకోవాలని దేశం మొత్తం భావిస్తుంది. అలాగే ప్రధానమంత్రి గారు కూడా సూచించారు. ఏమిటి, మొబైల్స్లో అందరూ కూడా ఆ డీపీలో మన దేశపు జెండా పెట్టుకోండి అని చెప్పేసి. సరే, ఈ విషయాలు ఇలా ఉంచినట్లయితే కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ ఎన్నిసార్లు వాళ్ళు మన దేశం మీదకి అనేక రకాలుగా వస్తూనే ఉంటారు, వాళ్ళు తిప్పి కొడుతూనే ఉంటాం. అయినా కానీ వాళ్ళ బుద్ధి మారదు, ఎప్పుడు ఏదో ఒకటి మన దేశం మీదకి అంటే ఏదో కుట్ర చేయాలి అన్నట్లుగానే భావిస్తారు. అయితే తాజాగా పాకిస్తాన్ నౌకాదళానికి సంబంధించిన ఓ యుద్ధ నౌక గుజరాత్ తీరంలో సముద్ర సరిహద్దు రేఖను దాటి భారత జలాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క సముద్ర తీరంలో నిఘా కోసం అప్పటికే సమీప వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన డోర్నియర్ విమానం ఈ నౌక ఆచూకీని గుర్తించడం జరిగింది. దానిపై నిఘా కొనసాగిస్తూనే దాని ఉనికి గురించి కమాండ్ సెంటర్కు సమాచారం కూడా అందించేసింది. ఇక మరోవైపు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి అంటూ పాకిస్తాన్ యుద్ధ నౌకకు హెచ్చరికలు జారీ చేసేసింది అన్నమాట. అయితే ఈ యొక్క నౌకా సిబ్బంది వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఆ సంబంధిత అధికారులు కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క పిఎన్ఎస్ అలంగీర్ చుట్టూ చక్రలు కొడుతూనే ఉన్న డోర్నియర్ నౌకా ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంప్రదించేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే పూర్తి నిశ్శబ్దాన్ని కొనసాగించాలని భావించిన అలంగీర్ కెప్టెన్ దానికి ఏమాత్రం కూడా స్పందించలేదు. అయితే కొద్దిసేపటికే తమ ఉనికిని పసిగట్టారు అని తెలుసుకున్న నౌకా సిబ్బంది వెనక్కి తగ్గడం జరిగింది. ఇక భారత వైపు నుంచి మరిన్ని బలగాలు చేరుకునే అవకాశం ఉందని వారు గ్రహించి ఉండొచ్చున్నట్లుగా వాళ్ళు చెప్పారు. ఇక పట్టుబడకుండా భారత జలాల్లోకి ఎంత దూరం వరకు చొరబడొచ్చు అని వారు తెలుసుకోవడమే వారు ఉద్దేశంగా ఉండవచ్చని అభిప్రాయపడటం జరిగింది. కానీ లోపలికి వచ్చిన వెంటనే వారు దొరికిపోయారు అని చెప్పేసి చెప్పారు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లుగా గుజరాత్ వెంబడి భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్ నుంచి సముద్ర జలాల వరకు పాకిస్తాన్ కార్యకలాపాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నార్కో టెర్రరిజం అనేది విస్తరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కోస్ట్ గార్డ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక పగడ్బందీగా నిఘా అనేది నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ విధంగా ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఈ గుజరాత్ అంటే ఏంటి, మన భారతదేశపు ప్రధాని యొక్క రాష్ట్రం, అటు నుంచే వాళ్ళకి అంటే అవకాశం ఉన్నది కూడా అటు నుంచే ఎక్కువగా. అయితే మన సముద్ర తీర ప్రాంతాల్లోనే వాళ్ళకి మనకి ఒక బార్డర్ అనేది ఉంటుంది కదా, ఆ బార్డర్ దాటి కూడా వీళ్ళు చొరబాటుతనం చేసి అంటే చెప్పేదేముంది, దొంగతనంగా వాళ్ళు ఆ నిఘా సంస్థలు కనుక గుర్తించకపోయినట్లయితే మరి ఈ స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటాం అనుకుంటున్న మన దేశానికి వాళ్ళు ఏమైనా సరే ఆపద కలిగిద్దామా లేదా ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. మరి మన భారత వైమానిక దళాలు కావచ్చు, అలాగే ఈ యొక్క నిఘా సంస్థలు కావచ్చు చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయని భావించాలి. ఈ విధంగా ఈ యొక్క పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు దుశ్చర్యలు అని చెప్పాలి, చర్యలు కూడా కాదు, ఆ దుశ్చర్యల్ని చాలా బలంగా మన దేశ సైనిక దళం కావచ్చు అందరూ కూడా తిప్పికొడుతున్నారని మనం గర్వంగా భావించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన నౌకా దళాలు మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత వాటిని మన దేశం అంటే మన నిఘా సంస్థలు ఏ విధంగా తిప్పికొట్టాయి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్. సో ఈ వీడియోని మేము చాలా పర్సనల్గా షూట్ చేసామని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా ఇన్స్పైరింగ్ వీడియోస్ వస్తున్నాయి. సో మేము కూడా ఒక మంచి ఇన్స్పైరింగ్ వీడియో చేసి నలుగురికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసాము. సో మొత్తంగా ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. Oh,
మేము ఒక సర్వే చేస్తున్నట్లుగా ఒక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాము. ఇక్కడ చాలా మంది పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బాగా చదివి లైఫ్ లో గెయిన్ అవ్వాలని ఇంటెన్షన్ తో ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరిలో మేము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇక ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని డైరెక్ట్ గా వెళ్ళి అడిగేశాం. ఇక ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా మేము ఇలాగ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నిజంగా మీరు వీడియోలో చూస్తున్నప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని వచ్చి ఆ స్కూల్లో బాగా చదివే పిల్లల నేమ్స్ అనే లిస్ట్ తీసి మాకు ఇచ్చేశారు. సో మేము సెలెక్ట్ చేసుకున్న పిల్లల కేటగిరీ ఏంటంటే, ఒకటి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి, సెకండ్ పాయింట్ వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉండాలి, అండ్ థర్డ్ పాయింట్ వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు చాలా సీరియస్ గా ఉండాలి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలనే ఇంటెన్షన్ తో ఉన్న పిల్లల పేర్లు మేము ఆ ప్రిన్సిపల్ని అడిగాం. ఇక ప్రిన్సిపల్ కూడా లేట్ చేయకుండా ఆ స్కూల్లో ఇబ్బంది పడే పిల్లల లిస్ట్ అంతా మాకు ఇచ్చేశారు. షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా, ఈ స్కూల్లో దాదాపు 60% చిల్డ్రన్, అంటే 60% చిల్డ్రన్ చాలా అవసరాలతో ఈ స్కూల్లో ఉన్నారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే స్కూల్కి హ్యాపీగా వచ్చి చదువుకొని లైఫ్ లో ఎలాగైనా గెయిన్ అవ్వాలనే ఇంటెన్షన్తో చాలా మంది ఉన్నారు. బట్ మొత్తం లిస్ట్ లో మేము 4 పిల్లల్ని సెలెక్ట్ చేశాం. ఆ 4 ఎందుకు సెలెక్ట్ చేశామో వీడియో పోయే కొద్దీ మీకు నీట్ గా అర్థమవుతుంది. సో ఆ 4 పిల్లల నేమ్స్ వచ్చేసి, ఒకటి హారిక, సెకండ్ పర్సన్ వెంకటేశ్వర్లు, థర్డ్ పర్సన్ జహానవి, అండ్ ఫోర్త్ పర్సన్ ధనుశ్రీ. ఈ 4 బ్యాక్ స్టోరీ కనుక మీరు వింటే చాలా అంటే చాలా బాధపడతారు. ఇండివిజువల్ గా ఈ 4 పిల్లల్ని కూడా నేను స్కూల్లో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ నేను తీసుకున్నాను. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఈ 4 పిల్లలు ఏం చెప్తున్నారు. సో ఫస్ట్ పర్సన్ హారిక అని మేము ఇంటరాక్ట్ అయ్యాం. హారిక వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. నా పేరు దేవి, నేను హౌస్ కీపింగ్ చేస్తాను. మా హస్బెండ్ చనిపోయాడు, 4 సంవత్సరాలు అవుతుంది. నా ఒకదాని సంపాదనే మేము తినాలి. ఇల్లు మంచిగా ఉండదు, మొత్తం గుడిసెలో ఉంటున్నాం, మొత్తం వాటర్తోనే ఉన్నాం. మేము కిరాయి కట్టుకోలేని పరిస్థితి లేదు మాకు. అంటే ఎవరైనా అప్పుగా అడుగుదాం ఉన్నా కూడా హస్బెండ్ లేక ఈమె కట్టలేదామని ఆలోచిస్తున్నారు. అంతే మా ఇల్లు అట్లా ఉంది. పాప టెన్షన్ పడతాయి కానీ నాతో ఏం చెప్పుకోలేదు. అమ్మ కిరాయికి వెళ్దామని అంటే నేను కట్టుకోలేనమ్మా అని చెప్తే అట్లనే ఉండిపిస్తాను. అండ్ హారిక కూడా ఏం మాట్లాడుతున్నారు కూడా మీరు క్లియర్ గా వినవచ్చు. మా చెల్లి హాస్టల్లో ఉంటుంది, నేను ఒక్కటే ఇంట్లో ఉంటా. మా ఇద్దరికి సరిపోయినగా ఉంటాం. మేము మమ్మీకి చాలా అప్పులు ఉన్నాయి, అవి కట్టలేక తినడానికి కూడా ఒక్కొక్కసారి కుదరదు. ఒకసారి అట్లానే పడుకుంటా తినక డబ్బులు లేక. మమ్మీని చూస్తే నాకు బాధేస్తుంది. ఒక్కొక్కసారి మమ్మీ తినదు, నేను తినను, అట్లానే ఉంటాము. ఈ డబ్బులకి ఇబ్బంది పడుతుంది బాగా. వాళ్ళని అడగాలి, అడగాలి అని. సో చూస్తున్నారు అండి, హారిక మరియు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారో. అండ్ హారిక వాళ్ళ ఇంటికి కూడా మేము పర్సనల్ గా వెళ్ళాం. సో మీరు ఈ వీడియోలో చూడవచ్చు హారిక వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు తమ జీవనం కొనసాగిస్తున్నారు. అండ్ హారిక బ్యాక్ అండ్ స్టోరీ కూడా నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. హారిక వాళ్ళ నాన్న 3 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈయన చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా, ఎక్కువగా మద్యం సేవించడం వల్ల ఆయన కిడ్నీలు చెడిపోయాయి, అందుకే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక వాళ్ళ అమ్మగారు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ఎలాగైనా తన ఇద్దరు కూతురులను పోషించి వాళ్ళని పైకి తీసుకురావడానికి రతన్ దీప్ లో ఆమె వర్క్ చేస్తున్నారు. ఆమె నెల సంపాదన 9,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే. మరి ఇంత తక్కువ డబ్బుతో వాళ్ళు ఎలా పోషించగలుగుతారు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. అండ్ ముఖ్యంగా మీరు ఈ వీడియోలో చూడవచ్చు, వర్షాకాలంలో ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎన్ని నీళ్లు వస్తున్నాయి. ఒకే చిన్న రూమ్, ఈ చిన్న రూమ్ నే వాళ్ళమ్మ అన్ని విధాలుగా వాడుతున్నారు. అండ్ పిల్లలు కూడా మీరు చూడవచ్చు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అండ్ మెయిన్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, చదువుకొని ఎలా పైకి రావాలని ఆలోచిస్తున్నారు అన్ని మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా కనిపించేస్తున్నాయి. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న హారిక ఖచ్చితంగా మన గేమ్ షోలో ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను. ఇక సెకండ్ పర్సన్ వెంకటేశ్వర్లు, ఈ అబ్బాయి గురించి కొంచెం స్పెషల్గా చెప్పుకోవాలి. వీళ్ళది నేటివ్ వచ్చేసి ఆంధ్ర. ఆంధ్ర నుంచి వీళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్లో కూడా ఇతను ప్రగతి నగర్లో ఉంటారు. ఈయన గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఈయనకి బస్ ఛార్జ్ కూడా డబ్బులు ఉండవు. బస్ ఛార్జ్కి డబ్బులు లేనప్పుడు ఈ అబ్బాయి పడే ఇబ్బంది ఏంటో తెలుసా, పంజాగుట్ట నుంచి ఈయన కుక్కట్పల్లికి బస్సులో వెళ్తాడు. అక్కడ నుంచి ఆయన ఇల్లు ప్రగతి నగర్. ప్రగతి నగర్కి ఈ అబ్బాయి అంటే డైలీ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తాడు.